రాష్ట్ర అధ్యక్షుల లేకపోతే బాబు గారి జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుల ఎవరు అర్థం కావట్లేదు మాకు ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు లేదా మిగిలినటువంటి వారు గతంలో కొన్ని సందర్భాల్లో మాట్లాడుండొచ్చు కానీ ఈ రోజు చిన్నమ్మ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మరిది గారి స్క్రిప్ట్ చదివినట్టుంది తప్ప వారు సొంతంగా మాట్లాడినట్టుగా మాకైతే ఎక్కడ అనిపించట్లేదు చిన్నమ్మ గారు వారికి రాష్ట్రంలో రాజకీయాలు చేయాలన్నటువంటి తపన గాని లేకపోతే ఇంకోటి గాని ఉండి ఉండుంటే అసలు వారికే వారి తండ్రి గారు పెట్టినటువంటి పార్టీ ఉంది కదా తండ్రి గారు పెట్టినటువంటి పార్టీ ఏమో మరిది గారు నడుపుతారు వీరు వేరే పార్టీలో ఉండి మరిది గారు చెప్పినటువంటి మాటలు ఈవిడ మాట్లాడతారు అమర్నాథ్ గారు మంత్రి ఆయన దావోస్ ఉపయోగించాడు యువకుడు ఆయన అన్నిటికీ వచ్చి తిరుగుతున్నాడు ఈ మధ్య ఆయన ఒక పనిగా పెట్టుకున్నాడు ఆయన్ను మంత్రి కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పచ్చు ఆంధ్రప్రదేశ్ లో తిట్టడానికి ఆయన ఒక మంత్రి ఆయనకు ఒకటి అడుగుతున్నా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావయ్యా విశాఖపట్నంలో మీరు పెట్టుబడుల సంబంధించి ఏదో ఒకటి పెట్టారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు ఈ రాష్ట్రంలో ఎంత నిరుద్యోగ రేటు తగ్గింది ఆయన ఐరన్ లెగ్ ఆయన ఇండస్ట్రియల్ మినిస్టర్ అయిన తర్వాత మీరు చూడండి ఎన్ని ఎన్ని పరిశ్రమల్లో తగలబడ్డాయి ఎన్ని పరిశ్రమల్లో ప్రాణహాని జరిగింది చెప్పండి కొత్త పరిశ్రమలు తేవడం కోసం పక్క రాష్ట్రాల ఇండస్ట్రియల్ మినిస్టర్లను చూసి నేర్చుకోండి ఆయన దానికి ఏంటంటే కొత్త ఫిలాసఫీ చెప్తాడు కోడి గుడ్డు ఆ గుడ్డు పొదుగు కోళ్ళ పరిశ్రమ పెట్టుకోండి ఈయనకు అమర్నాథ్ గారికి మీరు ప్రశ్న వాళ్ళందరూ నవ్విస్తున్నారు అమర్నాథ్ గారికి కోళ్ళ పరిశ్రమ శాఖ మంత్రిగా పనిచేస్తాడు ఎందుకంటే ఆయనకు గుడ్డు ఆ గుడ్డు పొదుగు ఎట్లా పెట్టాలి ఒక గుడ్డు ఎంత సైజు ఉంటుంది ఆ గుడ్డు ఎన్ని రోజులకు వస్తుంది మన అమదేవుడు చెప్పాడు కదా ప్రెస్లో గుడ్డు శాఖ మంత్రి అయినా